నచ్చలేదండి. వంశీగా రాజీనామా చేస్తామా? నచ్చల, చాలా మంచి ఆయన. ఒకరికి చేయించి అన్నం పెట్టే రకమే కానీ పెట్టిన రకం కాదు. మాకు బండి ఇచ్చాడు, బండి ఇచ్చాడు. నేను మా వంశీ గారు బండి ఇచ్చారు మాకు, అంత బాగా చూస్తున్నాడు. అంతా ఉంది కానీ ఆయన రాజీనామా చేస్తాం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒకళ్ళు కాదు, వంద మంది వంద మాట్లాడతారు. ఇప్పుడు నా ఫీలింగ్ ఇది, నా ఫీలింగ్ ఆయన వెళ్తాం ఏది అలా ఉండిపోయినా సరే బాగుండేది. రాజీనామా చేసాం కొన్ని రాజనసరి ఇంట్లో ఉన్నాను. అందరూ మీకు ఆహ్వానిస్తారు, మీకు దేవుడా పిలుస్తారు. అంతవరకు కానీ రాజనసరి వైసీపీలో వెళ్తాం అనేది అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు జగన్ చూసారా, ప్రతి ఒక్క వాటర్ ఏదైనా కొడుతాయండి. ఆయన మంచివాడని ఒక్కడన్నా అన్నవాడు ఉన్నారా? లేదు. ఎందుకంటే ఆయన చేసే పని అలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు తిట్టేవాళ్ళు కానీ తిట్టడం లేరు. వాళ్ళతో పాటు ఎంపీ ఎమ్మెల్యే అందరూ తిడుతున్నారు. ఈయన కూడా అదే రకంగా తిడతారు. ఇప్పుడు ఈయన మంచివాడు అని చెప్పి నిన్నాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు దాంట్లో వెళ్ళిన కాడి నుంచి ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు, నేను మంచివాడిని కాదు, నేను చెడ్డోనే, మీరు మంచోళ్ళు. రేపు ఇంకో దాంట్లో వెళ్ళగానే మిమ్మల్ని నేను చెడ్డోనే సరే ఇంకా విమర్శిస్తాను మిమ్మల్ని. ఆయన పద్ మాకు నచ్చల, కానీ అలా ఉంటే సరే మాకు చాలా సంతోషం ఉండేది. గన్నారం మొత్తం డెవలప్ చేస్తానికి ఆయన చాలా సహాయం చేశాడు. మా కాలనీ ఉందండి, 10-15 ప్లాట్లు. దాంట్లో రోడ్లు వేపిస్తున్నా కానీ మంచిగా చూశారు అందరూ. ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి బళ్ళు ఇచ్చాడు, బడ్డీలు ఇచ్చాడు, చాలా రకంగా అన్ని రకాలుగా ఇచ్చాడు. హాస్పిటల్ లేని పేడం బాధలేని అందరూ డబ్బులు ఖర్చు పెట్టాడు. చాలా మంచి పనులు చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని కొడుకు లెక్క, ఒక తమ్ముడు లెక్క ఎన్నో రకాలుగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన దాంట్లో వెళ్తున్నా అంటే, ఇప్పుడు మొన్న ఒక ఆయన చనిపోయాడు. తెలుగుదేశం ఆయన పంచి ప్రాణం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. వంశీ గారు ఇలా వెళ్ళిపోతున్నా తెలిసిన తర్వాత ఏంటి, వంశీ గారు లేడండి ఇక్కడ. ఇప్పుడు అందరూ కూడా ఏమంటారు, ఇప్పుడు ఆయన ఆయన కండ వాయిసుకొని తప్ప ఆయన తప్ప ఇంకో కమ్మర నాయలండి. ఆయన అంత ప్రాణం ఆయన అంటే, ఆయన అన్నప్పుడు ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నెంబర్ వన్ మంచి మనిషి. ఏంటి తిండి కానీ దేని ప్రతి ఒక్క దానికి కూడా ఇది లేదన్నా వెళ్తే మాత్రం ఆయన జీవులు ఉన్న ఎంత ఉంటే తీసిస్తాడు. అంత మంచి మనిషి. కానీ వైఎస్ఆర్లోకి వెళ్తున్నది మాకు నచ్చల. కారణాలు వీళ్ళ కొంతమంది వంద మంది వంద రకాలు చెప్తున్నారు. అసలు కారణాలు ఎవరికి తెలియదు. ఒకళ్ళు అంటారు కేసులు కేసుల గురించి అంటున్నారు, కొంత ఇసుక మాఫియా అంటారు, కొంత అదంటే ఇసుక మాఫియా ఎవరైనా చేస్తుంది? ఇప్పుడు వీళ్ళు చేస్తాం వాళ్ళు చేస్తున్నారండి. ఏంటి 6 నెలల నుంచి ఇప్పుడు జనాలకు పని లేదు, ఎన్ని లక్షల మంది ఆగిపోయారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకన్నా ఎక్కువ మాఫియా చేసిన వాళ్ళు. వాళ్ళేమో అనేది 2000 15 అలా ఇస్తే వీళ్ళు టాటా ఇసుకొచ్చి ఇప్పుడు 10,000 8,000 అమ్ముతుంది. ఒక లారీ ఇసుకొచ్చి 50,000 రూపాయలు అమ్ముతుంది. ఎవరండి మోసం చేసింది? తెలుగుదేశం వాళ్ళు చేశారా, వైఎస్ఆర్ వాళ్ళు చేశారండి? ఇప్పుడు వీళ్ళు చేశారు. ఎవరు రాజుగా అన్న తర్వాత ప్రతి ఒక్కరు చేసేవాడు చేయకుండా ఎవడు ఉన్నాడు? ఎవడు ఎదగాలంటే, ఇప్పుడు ఒక రాజకీయ నాయుడు ఎదగాలనుకోండి, వాళ్ళు లక్షలు ఖర్చు పెడతాడు, కోట్లు ఖర్చు పెడతాడు. మళ్ళీ ఆయన గుంజుకోవాలి కదా. గుంజుకోవాలంటే ఎక్కడో సార్ ఎంత వచ్చినా నొక్కుని తింటాడు. ఏంటి ఎవడు ప్రతి ఒక్కరు తినేవాడు, తినకుండా ఎవడు లేడు. ఎవరైనా తినాల్సిందే. నేనే రాజకీయ నాయకుడు అనుకోండి, నేను తినకుండా ఉంటానా? ఏంటి నేను ఖర్చు పెడ పెట్టుబడి రావాలి, దాని మీద ఇంకా ఆదాయం రావాలి కదా. ఆదాయం లేకుండా ఎవడు చేయడు కదా. అలాగే ఈయన చేశాడేమో చేయలేదని ఎవడు అన్న చేసిన అంతకంత ఖర్చు పెట్టాడండి. లేదనుకుండా ఖర్చు పెట్టాడు. ఇది స్కూల్ దేనిలో తినవచ్చు, ఎవరు తినకుండా ఉండలేడు. తిన్నా సరే అంతకంత ఖర్చు పెట్టాడు. ఒత్తిళ్ళు ఉన్నాయి, ఆ ఒత్తిళ్ళు ఏమి మనకు సరిగ్గా తెలియదండి. ఎందుకంటే బయటికి చెప్పుకుంటే ఏంటంటే ఇసుక మాఫియా అంటున్నారు, అవి అంటున్నా ఇవి అంటున్నారు, ఇది రౌడీజం అంటున్నారు. రౌడీజాలు ఇది ఇప్పుడు అంతకంటే దారుణంగా ఉన్నాయి కదండి. ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు ఎంతమంది చనిపోయారండి? ఇప్పటికి దగ్గర దగ్గర 150 మంది చనిపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో చనిపోయారు, మొన్న కూడా చనిపోయారు కదండి. ఇప్పుడంతా వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే, వీళ్ళు కష్టం ఏది కష్టాలు తీసుకున్నట్టు ఉందిగా పరిపాలించినట్టు లేదండి. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు వీళ్ళు ఇసుక మాఫియా చేశారని వీళ్ళని చూపి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? అంతకన్నా దారుణంగా ఇప్పుడు రైతుని కూడా ముంచేస్తున్నారు. ఇప్పుడు గోదావరి మన తుఫాన్లు వరదలు వచ్చేసినాయి. వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏం చేశారని ఒక ఎవరికైనా పోయి అన్న ఆదుకున్న ఉందా? మునిపోయినాయి, అన్నీ మునిపోయినాయి. వాళ్ళు దాని నీళ్ళ నుంచి ఒరే జగన్గా చూడరా, చూడు మా బాధలు చూడరా, వచ్చి మమ్మల్ని ఆదుకునేవాడు ఉన్నాడని చెప్పేసి నీళ్ళ ఈలోపు నీళ్ళ ఉండి అడుగుతున్నారు మాకు. ఎందుకంటే వంశీ గారు ఇంకో దాంట్లో వెళ్తే మాకు బాధగా ఉంది అంతే కానీ
ఒక పార్టీ ముడుస్తున్నా మాకు మేము అంత దూరం కాదండి. ఎందుకంటే బాధలు ఇప్పుడు నేను నా ఉంది చిన్న వ్యాపారం వస్తుంది. లేబర్ దగ్గర రూపాయి ఉంటేనే వస్తాడు కానీ ఉన్నోడు రాడు కదండి. లేనివాళ్ళే కదా వాళ్ళు ఇప్పుడు ఆ హోటల్కి వెళ్తారు. ఆ హోటల్కి వెళ్ళి ఎంత కాలం ట్రిప్ చేస్తారు. ఇక్కడికి వస్తే 10 రూపాయలు పెట్టి కన్నా అనుకో 10 రూపాయలు ఇదే అంటున్నారు వాళ్ళు. అదే లేబర్ అనుకోండి 10 రూపాయలు ఒకటి రెండు తీసుకుని ఒకటి తీసుకుంటాడు. ఇప్పుడు అది కూడా లేదు కదండి. తీసుకుందనుకోండి వడ్రం కూడా ఏంటి ప్రతి ఒక్కరు కార్పెంటరు టాపింగ్ మెస్ వాళ్ళకి కూలోళ్ళు లారీ వాండర్లు దాని వర్కర్లు ఇన్ని వేల మంది పోతున్నారు, లక్షల మంది పోతున్నారు ఒకసారి కాదు. ఇప్పుడు అలాంటిది ఏం చేస్తున్నారండి అందరూ కూడా హోటల్ పనికి వెళ్తున్నాం. హోటల్ పనికి వెళ్తే 200 300 ఇస్తున్నారు. ఆ 200 300 తీసుకుని ఇంటి అద్దె కట్టుకుంటారా, వాళ్ళు బతుకుతారా, పిల్లలు పోషిస్తారా? పిల్లలు ఉన్నారు ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో చదువుకునే కొంతమంది ఏంటంటే రిచ్గా ఉండాలి కదా, పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్తాం ఎంత అవుతుందండి? ఇప్పుడు ఇప్పుడు కట్టాలంటే ఒక 40 50 వేలు కట్టండి. ఇప్పుడు వాళ్ళు జాయిన్ చేసుకుంటారు కదండి, జాయిన్ చేసుకుంటారా ఏంటి? మా అంతా మా అప్పుడు వీళ్ళు బాగా వీళ్ళగా చదువుకోవాలంటే ఏమవుద్ది, ఏమవుతుంది? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.